నమస్కారం, ఘంటారా వారికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వైసీపీని వీడనున్న మోపిదేవి బీద మస్తాన్రావు టీడీపీలో చేరనున్నట్లు వెంకటరమణ వెల్లడి. చిలకలూరిపేట పోలీసులకు షోకాజ్ నోటీసులు. ప్రతిపాటి భార్య పుట్టినరోజు వేడుకలకు హాజరవ్వడంపై చర్యలు. నూజివీడు ట్రిపుల్ ఐటీలో మారని పరిస్థితులు. మరో 19 మంది విద్యార్థులకు అస్వస్థత. గుజరాత్ ను వణికిస్తున్న వరదలు. 26 మంది మృతి. హెలికాప్టర్తో సహాయ చర్యలు. యూపీలో 2 అంతస్తుల భవనం కూలి, 3 మృతి. వర్షాల వల్లే పైకప్పు కూలినట్లు భావిస్తున్న పోలీసులు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీని మళ్లీ గాడిలో పెట్టగలరనే విశ్వాసంతోనే తాను వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరుతున్నారని మోపిదేవి వెంకటరమణ అన్నారు. ఇవాళ మధ్యాహ్నం మరో ఎంపీ బీద మస్తాన్రావుతో పాటు తాను రాజ్యసభ చైర్మన్ ని కలిసి రాజీనామా సమర్పిస్తామని మోపిదేవి తెలిపారు. నేతలు ఒక్కొక్కరుగా బయటికి వెళ్లిపోతుండటంపై వైసీపీ అధిష్టానం ఆలోచించుకోవాలని సూచించారు. ఒకటి, ఈరోజు నేను వైఎస్ఆర్సీపీకి ఆ పార్టీ ద్వారా సంక్రమించినటువంటి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం జరుగుతుంది. ఆ రాజీనామా చేసే క్రమం కూడా నాకున్నటువంటి నేను ఫేస్ చేసిన కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు, కొన్ని అంశాలను పరిగణన దృష్టి తీసుకుని ఈ రాజీనామా చేయడం జరుగుతుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీలోకి చేరాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని కారణం కూడాను సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని వెళతారు అనేటువంటి ఒక నమ్మకం తోటి తెలుగుదేశం పార్టీతోటి కలిసి ప్రయాణం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకునే క్రమంలోనే ఈ రోజు ఈ పరిణామాలని. ఇవాళ నేను బీద మస్తాన్రావు గారు ఇద్దరం కూడా రాజీనామా చేస్తున్నాం. మాతో పాటు ఇంకెంతమంది రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటిది మాకన్నా ఎక్కువగా మీకే తెలుస్తుంది. సెకండ్ థింగ్, ఇవాళ వైఎస్ఆర్సీపీ నుంచి ఇంత భారీ స్థాయిలో వలసలు కానివ్వండి, దూరంగా ఉండటం కానివ్వండి, రాజీనామాలు చేయటం కానీ ఇవన్నీ జరుగుతున్నాయంటే ఆ కారణాలు ఏమిటి, ఆ లోపాలు ఏంటి అనేటువంటి దాని మీద పార్టీ అధిష్టాన వర్గం ఆలోచన చేయాలి. తప్పనిసరిగా ఆలోచన చేసి ఆ దిశగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. పార్టీ పెద్దలతో మాట్లాడడం జరిగింది. అంటే ఇష్యూరెన్స్ అంటే నేను ఇవాళ ఇటువైపు నుంచి రాజీనామా చేసి అటు వెళ్ళాలని చెప్పేసి ఆలోచన చేయడానికి కారణం నేను ముందే చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవాల కింద పనిచేయాలనేటువంటి ఆలోచన ఒకటి. అదేవిధంగా నేను రాజీనామా చేసి అటు వెళ్తున్నానంటే డెఫినెట్గా ఒక సముచితమైన స్థానం, గౌరవాన్ని తెలుగుదేశం పార్టీ నాకు ఇస్తుంది అనేటువంటి కొన్ని సంపూర్ణ విశ్వాసం అయితే నాకు ఉంది. ఉంటే ఈ స్థానిక నాయకత్వంతో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు దాకా కూడా వారు మేము ఎదురుపడి డిఎన్టీ డిఎన్ఆట్కి ప్రయాణం చేశాం కాబట్టి వాటన్నిటిని కూడా పార్టీ పెద్దల్లో స్థానికంగా ఉన్నటువంటి పెద్దలందరితో కలిసి సంప్రదించి ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేని విధంగా పార్టీకి నష్టం జరగకుండా ఉండే విధంగా నన్ను నమ్మి నాతో కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి పార్టీ కేడర్ కానీ నాయకత్వానికి కానీ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. చిలకలూరిపేట పోలీసులకు పల్నాడు ఎస్పీ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు భార్య వెంకట కుమారి పుట్టినరోజు వేడుకల్లో పోలీసులు పాల్గొన్నారు. అధికారిక హోదా లేకున్నా వేడుకల్లో పాల్గొనడంపై ఎస్పీ శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేడుకల్లో పాల్గొన్న చిలకలూరిపేట టౌన్ రూరల్ సీఐలు సుబ్బనాయుడు రమేష్తో పాటు ఎస్ఐలు అనిల్ కుమార్, పుల్లారావు, చెన్నకేశవులు, బాలకృష్ణకు మెమోలు జారీ చేశారు. చిలకలూరిపేట ట్రాఫిక్ ఏఎస్ఐ ప్రసాద్ నాయక్ హోంగార్డు వీరయ్యకు నోటీసులు ఇచ్చారు. వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల్లో స్పష్టం చేశారు. వైకాపా ప్రభుత్వంలో పనులు చేసిన వారికి ఆర్థిక మంత్రికి తెలియకుండానే బిల్లులు చెల్లించడం తీవ్ర చర్చనీయాంశమైంది. నాటి తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన పనులకు బిల్లులు పెండింగ్ లో ఉండగా వైకాపా హయాంలో పనులకు బిల్లులు విడుదల చేయడంపై ఆర్థిక మంత్రి విస్మయం వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రి కేశవ్ జిల్లా పర్యటనలో ఉండగా ఆయనకు తెలియకుండానే బిల్లులు విడుదల చేసినట్లు సమాచారం. ఏ ప్రాతిపదికన బిల్లులు చెల్లింపు జరిగిందనే అంశంపై మంత్రి పయ్యావుల కేశవ్ ఆరా తీస్తున్నారు. యూసీల పేరుతో బిల్లులు చెల్లింపు జరిగిందనే వాదనను ఆర్థిక శాఖ వర్గాలు తెరపైకి తెచ్చాయి. ఈ మొత్తం వ్యవహారంపై ముఖ్యమంత్రికి నివేదిక ఇచ్చేందుకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సిద్దమైనట్లు తెలుస్తోంది. నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఆహార నాణ్యత లోపాలను సహించే ప్రసక్తే లేదని మంత్రి పార్థసారథి హెచ్చరించారు. మెస్ను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు.
IIIT సందర్శించిన మంత్రి పార్థసారథి విద్యార్థులు అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. ఆహారం దారుణంగా ఉంటోందని, పరిశుభ్రత ఉండనే ఉండదని, మెస్ కమిటీ ఎందుకు పనికిరాదని మంత్రికి విద్యార్థులు ఫిర్యాదు చేశారు. ఫుడ్ కోర్టుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏ సమస్య చెప్పినా పరిష్కారం కాకపోగా ఫిర్యాదు చేసిన వారిపై కక్షగట్టి అంతర్గత మార్కుల్లో కోత పెడతామంటూ బెదిరిస్తున్నారని వాపోయారు. విద్యార్థులకు నచ్చ చెప్పిన మంత్రి సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ట్రిపుల్ ప్రాంగణంలో కలియ తిరిగి పరిస్థితులను తెలుసుకున్నారు. మెస్ అత్యంత అపరిశుభ్రంగా ఉండటాన్ని చూసి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆసుపత్రిని సందర్శించి అక్కడ చికిత్స పొందుతున్న వారిని మంత్రి పరామర్శించారు. మంత్రి సందర్శించిన సమయంలోనే IIIT రాత్రి భోజనం తిన్న నిర్మల అనే విద్యార్థిని కళ్లు తిరిగి పడిపోయింది. ఆమెకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. దీని మీద ఒక ప్రత్యేకమైన నిఘా లేకపోతే ఒక సూపర్విజన్ అనేది పర్మనెంట్ గా కేవలం ఈ ఫుడ్స్ తర్వాత కిచెన్ డైనింగ్ హాల్స్ ఇక్కడ కండిషన్స్ అన్నింటినీ మెయింటైన్ చేస్తానికి ఒక అధికారి ఉండాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. తప్పకుండా దీని మీద ఎందుకంటే ఇప్పటికే నాకు నారా లోకేష్ బాబు గారు ఈ IIIT ఆయన స్పష్టమైన ఆదేశాలు జరిగింది. వెంటనే అక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు ఈ విధంగా జరిగింది అని చెప్పేసి ఆయన నాకు చెప్పారు. వెంటనే బయలుదేరి క్యాబినెట్ మీటింగ్ ఉండాలని బయలుదేరి వారి స్టూడెంట్స్ అందరూ కూడా వారి వారి సమస్యలు ఏమిటి, ఎందుకు ఇటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి వారికి అర్థమయ్యేంత వరకు వాళ్ళు చెప్పారు. తప్పకుండా అధికారులతో కూడా మాట్లాడతాను. ఈ క్యాటరర్స్ విషయంలో ఏం చేయాలి, వాళ్ళ కాంట్రాక్ట్ కండిషన్స్ ఏంటి, ఈ కిచెన్ అదేవిధంగా డైనింగ్ హాల్స్ మెయింటెనెన్స్కి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, వీటి మీద తప్పకుండా అధికారులతో చర్యలు తీసుకుంటాను, చర్చిస్తాను. చర్చించి ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి ఇన్ఫ్లెన్స్ కావాలో కూడా అడిగి తెలుసుకుని ఎన్నికల తరపు నుంచి ఎదుగుదల చేస్తానని చెప్పాను. మరి అక్కడ స్టూడెంట్స్ చెప్పిన దాన్ని బట్టి గత ప్రభుత్వం డిశ్చార్జెస్ లేదా వాళ్ళకి రావాల్సిన ఫీజులు సరైన సమయానికి రాక లేకపోతే ఒక సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత రావటం, ఇటువంటి పరిస్థితి మూలంగా కూడా విద్యార్థులు చెప్పిన దాన్ని బట్టి ఈ క్యాటరర్స్ కొద్దిగా మునిగేసి మాకు పేమెంట్ రావట్లేదు కదా, మేము ఏ విధంగా పెడతాము అనే ధోరణిలో మాట్లాడినట్లు మరి విద్యార్థులు చెప్పారు. కానీ ఒక విషయం, ప్రభుత్వం ఆలస్యం చేయటం చాలా తప్పు. గత ప్రభుత్వం ఏదైతే చేసిందో అది కరెక్ట్ కాదు. కానీ క్యాటరర్స్ అట్ ది సేమ్ టైం ఇక్కడ ప్రభుత్వం నుంచి పేమెంట్ కొద్దిగా ఆలస్యాను కాబట్టి నేను క్వాలిటీ తగ్గించి హైజీనిక్ లేని ఫుడ్ని పెడతానంటే నేను 80% కూడా ఒప్పుకోవాలని చెప్పేసి నాకు వస్తాను. 100% కిచెన్లో కానివ్వండి, కిచెన్లో వాడే పదార్థాలు కానివ్వండి, లేదు మెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా డైనింగ్ హాల్ ఇవన్నీ కూడా హైజీనిక్ కండిషన్లో ఉండాల్సిందే. దీని మీద తప్పకుండా ప్రభుత్వం తరపు నుంచి తమ చర్యలు తీసుకుంటాను చెప్పేసి మనం చేస్తాను. మరి ఫుడ్ పాయిజన్ స్టూడెంట్స్ అందరూ కూడా చూశాను, ప్యాకెట్స్ కూడా మాట్లాడారు, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు, వారందరికీ కూడా వైద్య సదుపాయాలు ప్యాకెట్స్ పెడుతున్నారు. డీఎం గారు కూడా దీన్ని ఇన్స్పెక్ట్ చేశారు. రిపోర్ట్స్ అన్ని వచ్చిన తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద మంత్రి గారితో లోకల్ గవర్నమెంట్తో మాట్లాడి కొన్ని చర్యలు తీసుకున్నారు. మంత్రి పార్థసారథి స్వయంగా వచ్చి పరిశీలించి వెళ్లిన తర్వాత కూడా నూజివీడి IIIT పరిస్థితులు మారలేదని విద్యార్థులు అంటున్నారు. నూజివీడి IIIT బుధవారం 267 మంది విద్యార్థులు అస్వస్థకు గురవగా ఇవాళ మరో 16 మంది అనారోగ్యం బారిన పడ్డారు. అక్కడే ఉన్న శ్రీకాకుళం క్యాంపస్లో బుధవారం 76 మంది విద్యార్థులు ఇబ్బంది పడగా ఇవాళ మరో 3 అస్వస్థకు గురయ్యారు. మెస్ నిర్వహణలో ఏమాత్రం మార్పు కనిపించడం లేదని, ఆహారం ఎప్పటిలాగే ఉందని విద్యార్థులు అసంతృప్తి చెందుతున్నారు. టిఫిన్లో పెట్టిన ఉప్మా కోడిగుడ్లు ఏమాత్రం బాగోలేవని విద్యార్థులు వాపోయారు. ఎగ్ క్వాలిటీ అసలు ఎప్పుడు ఇంప్రూవ్ కాదు, స్మెల్ వస్తుంటది, తొక్క సరిగ్గా రాదు, వాష్ ఏరియాస్ కానీ అసలు క్లీన్ ఉండదు, స్మెల్. నిన్న మినిస్టర్ గారు వచ్చి ఇన్స్టాల్ చేశారు కదా, ఏమైనా మార్పు వచ్చిందా? ఉదయం లేదా? ఏం మార్పు లేదు.
కోనసీమ జిల్లా ఐనవిల్లి మండలం చింతలనక గ్రామంలో విష జ్వరాలతో బాధపడుతున్న వారిని ఎంపీ గంటి హరీష్ మాధూర్, ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పరామర్శించారు. విష జ్వరాలు ప్రబలడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శానిటేషన్ అధికారులు స్థానిక సర్పంచ్ల పనితీరుపై మండిపడ్డారు. తక్షణమే పారిశుద్ధ్య పనులు, దోమల నియంత్రణ కోసం ఫాగింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఒక ఎమ్మెల్యేకి ఒక ఏమని మేము డెప్యుటేట్ చేయించి 4 టీమ్స్ వేసేసి ప్రతి హౌస్కి కూడా మనం సర్వే చేయించాం సార్. ఎక్కడ దాని తర్వాత ఎలా ఉంది తెలుస్తుంది? అసలు ఎప్పుడు డ్రైనేజ్ గురించి అయితే సార్ డ్రైనేజ్ గురించి అయితే నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం చుంచులూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. బెంగళూరు నుంచి చుంచులూరులో బంధువుల వివాహానికి వెళ్తుండగా టెంపో ఢీకొని కారులో వెళ్తున్న వారు అక్కడికక్కడే మరణించారు. కర్ణాటకలోని చింతామణి సమీపంలో ప్రమాదం జరిగింది. తల్లి తండ్రి కుమారుడు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. సాక్షిపత్రికపై పరువు నష్టం కేసులో మంత్రి నారా లోకేష్ విశాఖ కోర్టులో హాజరయ్యారు. విశాఖ 12 అదనపు జిల్లా కోర్టులో జరిగిన క్రాస్ ఎగ్జామినేషన్కు లోకేష్ హాజరయ్యారు. చిన్నబాబు చిరుతిండి 25 లక్షలండి పేరుతో 2019 అక్టోబర్ 22 సాక్షిపత్రికలో కథనం ప్రచురించారు. సాక్షిపత్రికలో అసత్య కథనం ప్రచురించారంటూ లోకేష్ అప్పట్లో నోటీసులు ఇచ్చారు. అయినా ఆ పత్రిక ఎలాంటి సవరణ ప్రచురించకపోవడంతో లోకేష్ న్యాయ పోరాటం చేస్తున్నారు. నందమూరి హరికృష్ణ 6వ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళి అర్పించారు. ఆత్మీయతకు ఆత్మాభిమానానికి ప్రతిరూపం హరికృష్ణ అని చంద్రబాబు కొనియాడారు. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా, మంత్రిగా, శాసనసభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. హరిమామయ్య, మీరు మాకు దూరమైనా జ్ఞాపకమై మా మధ్య జీవించే ఉంటారని మంత్రి లోకేష్ అన్నారు. సినీ రాజకీయ రంగాలకు అందించిన సేవలు మరవలేమన్నారు. పుట్టింటిలో నాన్న తర్వాత తమకు హరి అన్నే పెద్ద అని భువనేశ్వరి గుర్తు చేసుకున్నారు. ప్రజల హృదయాల్లో చిరస్మరణీయమైన ముద్ర వేసిన అన్నకు నివాళి అంటూ ట్వీట్ చేశారు. హరికృష్ణ పెదనాన్నకు నివాళి అంటూ బ్రాహ్మణి పోస్ట్ చేశారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నిధులను పలు అనుబంధ ఆసుపత్రులు అక్రమంగా కొల్లగొట్టాయి. రోగులు లేకుండానే చికిత్స అందించినట్లు నకిలీ రిపోర్టులు సృష్టించి కోట్లు కాజేశాయి. డేటా అనలిటిక్స్ ద్వారా అసాధారణ స్థాయిలో కేసులు కనిపించిన వివిధ ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ బృందాలు ఇటీవల తనిఖీలు చేశాయి. ఆసుపత్రుల యాజమాన్యాలు రికార్డుల్లో పేర్కొన్న విధంగా అక్కడ రోగులు లేరు. ఆయా చోట్ల సంబంధిత వైద్యం అందుబాటులో ఉందా అన్న అనుమానాలు తలెత్తాయి. ఆసుపత్రులకు చికిత్స కోసం వచ్చిన గ్రామీణుల ఆధార్ కార్డులు, వ్యక్తిగత వివరాలు సేకరించి ట్రస్టు నుంచి చికిత్స అందించినట్లు బిల్లులు పొందారు. ప్రస్తుతం వీటిపై వివరణ కోరుతూ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సంజాయిషి నోటీసులు పంపారు. ఆరోగ్యశ్రీ అనుబంధ ఆసుపత్రులు కొన్ని నకిలీ రిపోర్టులు సృష్టించి ప్రభుత్వ డబ్బులు దోచేశాయి. ట్రస్ట్ తనిఖీలో ఈ అక్రమాలు వెలుగు చూశాయి. అనంతపురంలోని క్రాంతి ఆసుపత్రిలో 2022 డిసెంబర్లో 62, 2023 జనవరిలో 79, 2024 ఫిబ్రవరిలో 37 మందికి సీఓపీడీ వైద్యం అందించినట్లు ట్రస్టుకు బిల్లులు సమర్పించారు. విపరీతంగా ఆయాసం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో సమస్యలు వచ్చిన కేసుల్లో కొన్నింటికి వెంటిలేటర్ అవసరమవుతోంది. ట్రస్ట్ బృందం ఈ నెల 8న అక్కడ తనిఖీకి వెళ్లిన సమయంలో సీఓపీడీ వైద్యానికి తగినట్లు సదుపాయాలు, పరికరాలు లేవు. చికిత్స అందించిన రోగుల వివరాలను యాజమాన్యం పూర్తి స్థాయిలో సమర్పించలేదు. స్థానిక చంద్ర సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలోనూ 2022 మార్చిలో 25, 2022 ఏప్రిల్లో 24 చొప్పున సీఓపీడీ కేసులు చూసినట్లు పేర్కొన్నారు. అయితే అతి ముఖ్యమైన ఏబీజీ రిపోర్టులు తనిఖీ బృందాలకు కనిపించలేదు. కేసు షీట్లలోనూ పూర్తి స్థాయిలో వివరాలు లేవు. ఒక్కో సీఓపీడీ కేసుకు ట్రస్ట్ ద్వారా 80,000 వరకు చెల్లింపులు జరుగుతున్నాయి. గుంటూరులోని కౌశిక్స్ క్యాపిటల్ ఆసుపత్రి యాజమాన్యం 2022 ఆగస్టులో 48, 2023 డిసెంబర్లో 55 మందికి హెమరేజ్ కేసులు చూసినట్లు ట్రస్టుకు వివరాలు సమర్పించింది. సంబంధిత సిటీ ఎంఆర్ఐ రిపోర్టులో వాస్తవం లేదని అధికారులు గుర్తించారు. కేసు షీట్లలోనూ న్యూరాలజీ అభిప్రాయాలు లేవు. ట్రస్ట్ ద్వారా ఒక్కో కేసుకు 22,000 వరకు చెల్లింపులు జరిగాయి. ఆసరా కింద రోగులకు 6 నెలలకు కలిపి 30,000 వరకు అందుతోంది.
గుంటూరు విశాఖలోని ఒమేగా హాస్పిటల్స్ యాజమాన్యం క్యాన్సర్ ట్రీట్మెంట్ పేరుతో అక్రమాలకు పాల్పడింది. ఊపిరితిత్తులు, ప్రోస్టేట్ క్యాన్సర్తో బాధపడే వారికి మాత్రమే ఇమేజ్ గైడెడ్ రేడియోథెరపీ ఇవ్వాలి. అయితే విశాఖలో వారు చికిత్స అందించిన రోగుల్లో 309 మందికి, గుంటూరులో చికిత్స అందించిన రోగుల్లో 331 మందికి ఐజీఆర్టీ ఇవ్వాల్సిన అవసరం లేదు. మెడ తల గర్భాశయ ముఖద్వారం అన్నవాహిక మూత్రనాళ వంటి క్యాన్సర్లకు ఐజీఆర్టీ ఇచ్చినట్లు ఆసుపత్రులు పేర్కొన్నాయి. దీంతో విశాఖ ఆసుపత్రికి 9.34 కోట్లు, గుంటూరు ఆసుపత్రికి 10 కోట్ల వరకు ట్రస్ట్ జరిమానా విధించింది. ట్రస్ట్ ప్రధాన కార్యాలయంలో 5 ఏళ్ల నుంచి పనిచేస్తున్న ఓ అధికారి దంతవైద్యాన్ని అందించే ఆసుపత్రుల నుంచి భారీ స్థాయిలో వసూళ్లకు పాల్పడ్డారు. తక్కువ వ్యయమయ్యే కేసులకు ఎక్కువ క్లెయిమ్స్ చెల్లించేలా ఆమోదం తెలిపినట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఆయనపై విచారణ పూర్తి చేసిన ప్రభుత్వం త్వరలో చర్యలు తీసుకోనుంది. విశాఖపట్నం కేంద్రంగా ఐటీ రంగాన్ని తిరిగి పట్టాలెక్కించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికత, ఐటీ మంత్రి లోకేష్ కార్యాచరణ ఈ రంగాన్ని మళ్లీ ముందుకు తీసుకెళ్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఐటీ పరిశ్రమ పూర్తి స్థాయిలో పురోభివృద్ది సాధించాలంటే ప్రభుత్వం ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందన్న దానిపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఓ నరేష్ కుమార్తో మా ప్రతినిధి కూర్మరాజు ముఖాముఖి. విశాఖపట్నం కేంద్రంగా ఐటీ రంగం ఏం కోరుకుంటుంది, అలాగే రాష్ట్రంలోనే ఐటీ రంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటాయన్నది ఐటీ పరిశ్రమల సంఘం ప్రతినిధి, నేత, దానిలోనే ఆ పరిశ్రమ యజమాని ప్రస్తుతం ఓ నరేష్ కుమార్ గారు ప్రస్తుతం ఉన్నారు. నరేష్ కుమార్ గారు, లోకేష్ ఇక్కడికి వచ్చి ఐటీ యజమానులతోటేమో సమావేశం అయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా ఐటీ పారిశ్రామిక రంగం ఏం కోరుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి? ఒకటండి, వాట్ ఎవర్ సక్సెస్ స్టోరీ చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో చేశారు, వీ వుడ్ ఎక్స్పెక్ట్ హిమ్ టు రిపీట్ దట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. లాస్ట్ విజిట్లో లోకేష్ గారు ఉన్నప్పుడు మంచి ఐటీ పాలసీ తీసుకొచ్చి ఒక ఐటీ ఉద్యోగం క్రియేట్ చేస్తే 100,000 రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తానని చెప్పి ఆయన ప్రామిస్ చేశారు. దాంతో ఇంచుమించి 100-150 కంపెనీస్, కొత్త కంపెనీలు వచ్చినాయండి. అది కాకుండా డిజిగ్నేటెడ్ టెక్నాలజీ పార్క్ అని ఒక స్కీమ్ పెట్టి ఏ బిల్డింగ్లో ఉన్న ఐటీ కంపెనీ అద్దెకి తీసుకుంటే కనుక అది టెక్నాలజీ పార్క్గా గుర్తిస్తామని చెప్పి, టెక్నాలజీ పార్క్గా గుర్తిస్తే ఏమవుద్దంటేనండి, కమర్షియల్ ట్యారిఫ్ కాకుండా ఇండస్ట్రియల్ ట్యారిఫ్ 9 రూపాయలు 10 రూపాయలు కాకుండా 6 రూపాయలకే పవర్ దొరుకుద్ది, ప్లస్ 50% రెంటల్ సబ్సిడీ కూడా ఆయన ఇస్తామని చెప్పి, మిలినియం టవర్ కూడా ఫేజ్ 1 అయితే ఆయనకు చెప్తే మేమందరం రిక్వెస్ట్ చేసి ఫేజ్ 2 కూడా ఆయన ఫండ్స్ శాంక్షన్ చేసి ఫేజ్ 2 కూడా ఆయన హయాంలోనే డబుల్ శాంక్షన్ చేస్తే ఇప్పుడు కంప్లీట్ అయిపోయిందండి. అలాగే కాపులపాడు ఐటీ లేఅవుట్ కూడా ఆయన పర్సనల్గా తీసుకెళ్ళాం, ఆయన ఇన్స్పెక్ట్ చేసి ఇది కూడా ఫినిష్ చేయమని చెప్పి ఆయన ఫండ్స్ టైట్గా ఉన్నప్పుడు కూడా ఆయన పర్సనల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి కాపులపాడు ఐటీ లేఅవుట్ కూడా ఆయన హీ ఆస్క్ ద అఫీషియల్స్ టు స్పీడ్ అప్ ద డెవలప్మెంట్ ఇన్ ద కాపులపాడు. మీకు తెలుసు కదా, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఉన్న పరిశ్రమలకు హెచ్ఎస్బీసీ బిగ్ టికెట్ ఇన్వెస్ట్మెంట్ వెళ్ళిపోయింది, ఐబీఎం బిగ్ టికెట్ వెళ్ళిపోయింది, అలాగే ఈ 5 లక్షల 3 లక్షల SFT మిలీనియం టవర్ ఖాళీగా ఉంచారు. హిల్త్రీలో 23 ఎకర్స్ ఆఫ్ ప్రైమ్ ల్యాండ్, ఎవరైనా డెవలపర్ తీసుకొస్తే మంచి బాగా కడుదురు, అది డెవలప్ చేయలేదు. ఇంచుమించి హిల్ 1, హిల్ 2, హిల్ 3లో 10 లక్షల స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ బిల్టప్ స్పేస్ రెడీ ఖాళీగా ఉన్నా కూడా దాన్ని డెవలప్ చేస్తే కాలు ఏమి ఇనిషియేటివ్ తీసుకోలేదు. ఇప్పుడు మీరు ఇంత ఖాళీ ఉందని చెప్తున్నారు, ఇప్పుడు వీటిని ఫిల్ చేయడానికి ప్రభుత్వం నుంచి ఏ రకమైన చర్య తీసుకోవాలని మీరు ఆశిస్తున్నారు? మనకు ఆల్రెడీ వీ హ్యావ్ వెల్ డెవలప్డ్ స్పేస్ ఇయర్, 3 రకాల ప్రోత్సాహాలు ఉండవు. ఇండస్ట్రియల్ పార్క్ డెవలపర్స్ ఉంటారు కదండి, సో ఐటీ పార్క్ డెవలపర్స్కి మన సింగపూర్ అసెండర్స్ ఐటీ పార్క్ కానీ, రహేజా మైండ్ స్పేస్ కానీ హైదరాబాద్లో వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇచ్చి 0 కాస్ట్ ఎంట్రీ ఇంటూ ఆంధ్రప్రదేశ్ అని, మీరు మున్సిపల్ ట్యాక్స్ కట్టలేదు, ల్యాండ్ కన్వర్షన్ ట్యాక్స్ కట్టలేదు, రిజిస్ట్రేషన్ ట్యాక్స్ కట్టలేదు, పక్క రాష్ట్రాలు 30% ఇస్తున్నారండి. మనం ఇచ్చే పరిస్థితులు ఏమి కాబట్టి సబ్సిడీ మనం కలెక్ట్ చేయకుండా ఉన్నా చాలు, వాళ్ళు ఈజీగా ఇఫ్ యూ కమ్ ప్లాన్ చూపించి వీల్ 0 కాస్ట్ ఎంట్రీ, మీరేం డబ్బు కట్టక్కర్లేదు, మేమేమో మీరేం కట్టక్కర్లేదు, కట్టుకెళ్ళిపోమంటే మెనీ ఇండస్ట్రియల్ పార్క్స్ విల్ కమ్ అండ్ ఆల్. వీ హ్యావ్ టు డెవలప్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ బిగ్ ప్లేయర్స్ అండి. ఒకటే క్వశ్చన్ అండి, ఎందుకు ఆంధ్రప్రదేశ్ రావాలి అన్ని అన్న ఆన్సర్స్ మనం కానీ ఇవ్వగలిగితే, సమ్ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్, లేకపోతే ద కాస్ట్ ఆఫ్ లివింగ్ ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో కానీ బెంగళూరులో ఆఫీస్కి 2-2.5 అవర్స్ పడుతుంది వెళ్ళాలంటే, ఇక్కడ మధురవాడలో టౌన్షిప్ ఉంటే మీరు 15-20 మినిట్స్లో ఆఫీస్కి వచ్చేయచ్చు, మీకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ బెటర్ అని చెప్పి పెద్ద కంపెనీస్, ఇప్పుడు విప్రో ఉంది, విప్రోతో ఒకసారి పర్సనల్గా సీఎం గారు మాట్లాడి వాళ్ళని ఒక కనీసం 1000 మందితో స్టార్ట్ చేయమని అడగాలి. అలాగే ఇన్ఫోసిస్ పెట్టారు కానీ ఇన్ఫోసిస్ స్మాల్ వేలు, ఇన్ఫోసిస్ ఆల్రెడీ వైజాగ్ వచ్చారు కాబట్టి ఇన్ఫోసిస్ ఇప్పుడు 2 ప్లేయర్స్ ఆల్రెడీ వైజాగ్లో ఆపరేట్ చేస్తారు కానీ పెద్ద స్ట్రెంత్తో ఆపరేట్ చేయట్లేదండి. సీఎం గారు రిక్వెస్ట్ చేస్తే డెఫినెట్గా దే విల్ డబుల్ దేర్ ట్రిపుల్ దేర్ హెడ్ కౌంట్. అలాగే టీసీఎస్ని కూడా లాస్ట్ టైం చంద్రశేఖర్ గారు ఆయన కలిశారు, ఆయన కన్సిడర్ చేస్తాను, ఇంకొకసారి లోకేష్ గారు ఫాలోఅప్ చేసి
ఇక్కడ రెడీమేడ్ ఉన్న బిల్డింగ్స్లో 3 లక్షల చదరపు రెడీగా ఉంది కాబట్టి ఇమీడియట్ టు స్టార్ట్ విత్ 10 వేలు ఎక్సెప్ట్ ఒక టాప్ 10 కంపెనీస్కి ఇస్తే ఇమీడియట్గా టాప్ 10 కంపెనీస్ ఇండియా విల్ స్టార్ట్ ఫంక్షనింగ్ అండి. అదాని డేటా సెంటర్కి సంబంధించి గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో దానికి ఫౌండేషన్ వేశారు, మళ్ళీ వైసీపీ ప్రభుత్వం దాన్ని ఏమో రద్దు చేసి మళ్ళా కొత్తగా ఒకేదాన్ని ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మారినప్పుడల్లా ఇలా చేస్తోంది అన్న అపవాదం అయితే ఉంది, దాన్ని ఎలా తొలగించుకోవాలి? ఆయన చంద్రబాబు నాయుడు గారు మెట్రో రైలు కూడా అన్ని ఎగ్జిమ్ బ్యాంక్ లోన్ ఫ్రమ్ కొరియా తెప్పించారు, ఇది ఆల్రెడీ ఫౌండేషన్ వేస్తారు అదని డేటా పార్క్కి, భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా వేస్తే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ ఎయిర్పోర్ట్కి ఇంకా మంచిగా చేద్దామని చెప్పి ఒక 500 ఎకరాలు కట్ చేసి దానికి మళ్ళీ ఫౌండేషన్ వేసి అదని డేటా పార్క్ మళ్ళీ ల్యాండ్ మార్చేసి కొంచెం ల్యాండ్ కలిపి కొంచెం ల్యాండ్ తీసేసి మళ్ళీ దానికి ఫౌండేషన్ ఇచ్చోనేసి అలా ప్రతిదానికి హియస్ మెట్రో రైలు కూడా ఈ చంద్రబాబు నాయుడు పెట్టిన సరిపోతే డబుల్ చేద్దామని చెప్పి ఉన్నది కూడా క్యాన్సిల్ చేసి ఇంచు ప్రోగ్రెస్ అవ్వలేదండి. అలాగే వైజాగ్లో 12 ఫ్లైఓవర్లు ఉన్నాయి, మీరు కొత్త ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే ఒక ఫ్లైఓవర్ కూడా డిపిఆర్ కూడా రెడీ అవ్వకుండా ఆయన 5 సంవత్సరాలు టైం పాస్ చేసి దిగిపారు. పోలవరం అమరావతి పక్కన పెట్టండి, విశాఖపట్నం చేసింది అన్యాయం క్యాపిటల్ సిటీ చేస్తానని కనీసం ఫ్లైఓవర్స్ అన్న చేయాలి కదండి, కనీసం ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేయించలేపారు. సో మా రిక్వెస్ట్ ఏంటంటే లోకేష్ గారు ఒకసారి సీఎం గారు పర్సనల్గా మాట్లాడి అదానీ డేటా సెంటర్ ఇస్ ద బిగ్ టికెట్ ఇన్వెస్ట్మెంట్ అండి. సో ఆ బిగ్ టికెట్ ఇన్వెస్ట్మెంట్లో ది ఇమీడియట్లీ షుడ్ స్టార్ట్ ది వర్క్ ఆన్ ద గ్రౌండ్, వర్క్లో గ్రౌండ్లో వర్క్ స్టార్ట్ చేయించగలిగితే ఇప్పుడు పూజాది ఫౌండేషన్ స్టోన్ అయిపోయింది కాబట్టి ఇమీడియట్ కన్స్ట్రక్షన్ విత్ టైమ్ లైన్ అండ్ డెడ్ లైన్ ఫర్ కంప్లీషన్ 1.5 ఇయర్స్లో ఈ అదానీ డేటా సెంటర్ షుడ్ బి కంప్లీటెడ్ అని ఎవ్రీ 2-3 మంత్స్ సీఎం గారు లోకేష్ గారు వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే స్టేట్ గవర్నమెంట్ క్లియరెన్స్లు అన్ని కూడా 1 స్ట్రోక్లో ఇచ్చి వాళ్ళకి కొత్త 1 or 2 గుడ్ టూరిజం ప్రాజెక్ట్స్, 1 or 2 మంచి యూనివర్సిటీస్ని, 1 or 2 మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ని, అలాగే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని తీసుకొస్తే ఇప్పుడు లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఫిన్టెక్ మీద కాన్సన్ట్రేట్ చేశారు ఫైనాన్షియల్ టెక్నాలజీ, దానికి భాగంగా కూడా మనం ఇందులో గిఫ్ట్ సిటీ ఉంది కదండి గుజరాత్లో, గిఫ్ట్ సిటీ లాంటిది విశాఖపట్నం కూడా తీసుకొస్తే దానికి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ ఉన్నాయి, జిఎస్టీ ఎగ్జెంప్షన్స్ ఉన్నాయి. సో చాలామంది ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ది ఫైనాన్షియల్ సెక్టర్ వస్తారండి. సో వన్స్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి క్రిటికల్ మాస్ ఉంటే దెన్ యూ కెన్ బ్రింగ్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏఐకి స్కిల్ డెవలప్మెంట్ కూడా చాలా అవసరం కాబట్టి ఉన్న గీతం యూనివర్సిటీ అండ్ ఆంధ్ర యూనివర్సిటీ ఆల్రెడీ స్టార్టెడ్ కోర్సెస్ అండి, దాన్ని వరల్డ్ క్లాస్ లెవెల్కి అప్గ్రేడ్ చేసేలాగా హెచ్ఆర్డీ మినిస్టర్ లోకేష్ గారు కాబట్టి వాళ్ళు ఒకసారి బోర్డు వైస్ ఛాన్సలర్ పిలిచి మీరు ఈకో సిస్టమ్ డెవలప్ చేయాలని చెప్పి స్కిల్లింగ్ వీ విల్ గివ్ ఎడ్యుకేషనల్ కరికులమే కాకుండా ప్రాక్టికల్ ఒక 1 or 2 ఇంటర్నేషనల్ కంపెనీస్ని తీసుకొచ్చి బ్రింగ్ ఇన్ 2 యాంకర్ కంపెనీస్, ఏఐలో ఎవరన్నా వచ్చే ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ పెద్ద ఏదైనా ఇన్ఫోసిస్ విప్రో టీసీఎస్ కూడా ఆఫర్ చేయొచ్చండి, ఒక మంచి యాంకర్ కంపెనీ ఇన్సెంటివ్ కింద ఫారిన్ కంపెనీస్ కానీ ఇండియన్ కంపెనీస్ కానీ ఇచ్చి ఈ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీతో టైఅప్ ఒక యాంకర్ కంపెనీ తీసుకొచ్చి స్టేట్ గవర్నమెంట్ ప్రోత్సహిస్తే డెఫినెట్లీ ఇండియాలో ఆంధ్రప్రదేశ్ విల్ బి ద ఫస్ట్ స్టేట్ టు టేక్ ఆఫ్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి. విశాఖపట్నం లాంటి సిటీలకి ఇప్పుడు ఐటీ డెవలప్ అవ్వాలంటే ఇవి ఈ పరిస్థితుల్లో మనకు వచ్చిన మార్పులను ఎలా అందిపుచ్చుకోవాలి? ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఇంటర్నెట్ కాస్ట్ ఆర్ నాట్ ఆన్ పార్ విత్ ద కాస్ట్ ఇన్ యుఎస్ అండి, ఇది దీనికి 10 టైమ్స్ బ్యాండ్విత్ వస్తుందండి యుఎస్లో. సో మన ఫస్ట్ థింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నదని యాక్సెప్ట్ చేసి ఇంటర్నెట్ స్పీడ్స్ బాగా పెంచాలండి, ద క్వాలిటీ ఆఫ్ పవర్ కూడా పెంచాలండి, క్వాలిటీ ఆఫ్ పవర్ ఇంటరప్షన్స్ లేకుండా పవర్ కట్స్, ఇప్పుడు కూడా పెద్ద పవర్ కట్స్ లేవు కానీ క్వాలిటీ ఆఫ్ పవర్ పెంచి ఇంటర్నెట్ స్పీడ్స్ ఇంకా హయ్యర్ క్వాలిటీ ఇంటర్నెట్ స్పీడ్స్ అట్ లోవర్ కాస్ట్, ఇటువంటి ఫెసిలిటీస్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు తీసుకొచ్చి అట్రాక్టింగ్ యాంకర్ కంపెనీస్ అండి. ఇంతకుముందు ఆయన ఎలాగైతే బిల్ గేట్స్తో మాట్లాడి మైక్రోసాఫ్ట్ని తీసుకొచ్చారో ఒక గూగుల్నో ఒక మైక్రోసాఫ్ట్నో ఒక టెస్లానో ఎలాన్ మస్క్నో ఇక్కడికి తీసుకురావాలండి, ఒకటి 2 తీసుకొస్తే గేమ్ చేంజింగ్ ప్లేయర్స్, ఒక 2 or 3 తీసుకొస్తే గేమ్ మొత్తం మారిపోద్ది అండి. ధన్యవాదాలండి. ఇది నరేష్ గారి మనోగతం. సి శ్రీనివాస్తో, కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం. కొప్పర్తి పారిశ్రామిక వాడకు మహర్దశ పట్టింది. విశాఖపట్నం చెన్నై కారిడార్లో భాగంగా కొప్పర్తిని పారిశ్రామిక హబ్గా మారుస్తామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించడంతో జిల్లా యువతలో హర్షాత్రేకాలు వ్యక్తమవుతున్నాయి. 2596 ఎకరాలు 2137 కోట్ల రూపాయల వ్యయంతో పారిశ్రామిక హబ్ ఏర్పాటుకు కేంద్రం నిర్ణయించింది. దీంతో 54,000 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సహకారంతో రాష్టంలో పారిశ్రామిక అభివృద్దికి వేగంగా అడుగులు పడుతున్నాయి. 5 ఏళ్ల కిందటే విశాఖపట్నం చెన్నై కారిడార్లో భాగంగా వైఎస్సార్ జిల్లాలోని కొప్పర్తిని అభివృద్ది చేయాలని కేంద్రం భావించినా వైసీపీ ప్రభుత్వ సహకారం లేకపోవడంతో అది కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు చొరవతో ఈ కారిడార్లో భాగంగా కొప్పర్తిని పారిశ్రామిక హబ్గా మారుస్తామని కేంద్ర మంత్రి వైష్ణవ్ ప్రకటించారు. ఈ ప్రాంతంలో 2596 ఎకరాల్లో 2137 కోట్ల రూపాయలతో పారిశ్రామిక హబ్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. దీనివల్ల 54,000 మందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు లభిస్తాయని వెల్లడించారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో జిల్లా యువతలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఒకవైపు రైల్వే కావచ్చు, రోడ్డు కావచ్చు, విమానానికి సంబంధించి మూడు కనెక్టివిటీస్ ఉన్నటువంటి ప్రాంతం కావచ్చు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి కల్పనతో పాటు ఈ ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశం ఉంది. గత ప్రభుత్వంలో పిచ్చి మొక్కలతో ముళ్ళ కంపతో ఆ ప్రాంతం మొత్తము ఒక ఎడారి ప్రాంతం, అటవీ ప్రాంతంగా ఉన్నటువంటి తరుణంలో ఈరోజు కేంద్రం కేటాయించినటువంటి నిధుల ద్వారా ఆ ప్రాంతం పూర్తిగా విద్యుత్తో, అదేవిధంగా రోడ్డు, డ్రైనేజీ ఇలాంటి మౌలిక వసతుల కల్పనతో ప్రాంతం మొత్తం అభివృద్ధి చెంది కడపకు కూడా ఒక రెవెన్యూ జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఉపాధి పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి మన కడప ప్రాంతం పూర్తిగా డెవలప్ అయ్యి ఇక్కడ ఎకానమీ అనేది సృష్టించబడుతుంది. కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఈ చర్యలు తీసుకోవడం వల్ల నిరుద్యోగ యువత కూడా తగ్గే అవకాశం ఉంటుంది. పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడం వల్ల జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడతాయి. ఇప్పటికే రాయలసీమ ప్రాంతంలో నిత్యం కరువు వలసలు ఆత్మహత్యలతో అల్లాడుతున్నటువంటి కడప ప్రాంతము, రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఇవాళ పొట్ట చేత పట్టుకొని, డిగ్రీ పట్టాలు చేత పట్టుకొని ఇతర ప్రాంతాలు వలసలు వెళ్తున్న నేపథ్యంలో కొప్పర్తి పారిశ్రామిక వాడకు నిధులు కేటాయించి దాని అభివృద్ధికి నోచుకోవడం అనేటువంటి సుపరిణామం. ఈ ప్రాంతం సంబంధించినటువంటి నిరుద్యోగులకు ఎక్కువ శాతం ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది, కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి ఆ రకమైనటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి నిర్ణయాలతోటి కొప్పర్తి పారిశ్రామిక వాడని అభివృద్ధి చేయాలని, ఆ దిశగా ప్రభుత్వాలు రూపకల్పన చేయాలని మేము కోరుతా ఉన్నాం. పెద్ద పరిశ్రమలు వస్తేనే రాయలసీమలోని యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. పారిశ్రామిక వాడలో ప్రస్తుతం 540 ఎకరాలను మాత్రమే ఏపీఐఐసీ అధికారులు అభివృద్ధి చేసి పరిశ్రమల కోసం సిద్ధం చేశారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో మరో 2596 ఎకరాలు అభివృద్ధి చెందడమే కాకుండా విరివిగా పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. కాగా కొప్పర్తికి నీటి సమస్యలను తీర్చడానికి గత ప్రభుత్వం బ్రహ్మం సాగర్ నుంచి 0.6 TMCల నీటిని కేటాయించిన టెండర్ల దశలోనే ఆ పనులు నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం వేగంగా నీటి సమస్య తీరిస్తే పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు పెట్టడానికి ఆసక్తి చూపుతారని జిల్లావాసులు చెబుతున్నారు.